హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనము ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన అవకాడో టోస్ట్ ఆర్ అవకాడో శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మీడియం సైజ్ అవకాడో, 1 ఆనియన్, కొంచెం కొత్తిమీర, 1 పచ్చిమిర్చి, కొద్దిగా లెమన్, రుచికి సరిపడ సాల్ట్, అంతే. ఇప్పుడు అవకాడోని మధ్యలోకి ఇలా నైఫ్తో కట్ చేసుకుని దానిలో ఉన్న సీడ్ని రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకొని స్పూన్తో ఇలా అవకాడోని మొత్తం బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ అవకాడోని అంతా స్పూన్తో ఇలా క్రష్ చేసుకొని మెత్తని పేస్ట్లాగా చేసి పెట్టుకోవాలి. అప్పుడు బ్రెడ్ మీద ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని మధ్యలోకి కట్ చేసి పొట్టు వలి చేసి నీట్గా వాటర్తో కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ తొడిమె ముందు తీసేయడం వల్ల ఇలా తొందరగా చిన్నగా కట్ చేసుకోలేము, అందుకని ఆనియన్ తొడిమెను లాస్ట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర తీసుకొని చిన్న తరుములాగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా అలాగే చిన్నగా తురిమి వీటితో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లెమన్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర లెమన్ లేదు, నేను లెమన్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్లు కలిపి పెట్టుకోవాలి. మనకి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ వేసి బ్రెడ్ని ఇలా టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టోస్ట్ చేసుకున్న బ్రెడ్ మీద ముందుగా మనము రెడీ చేసుకున్న పేస్ట్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన అవకాడో టోస్ట్ ఈజ్ రెడీ. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.